కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో దువ్వూరు 7వ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ చాపాడు ప్రాజెక్టు డిపిఓసి సావిత్రమ్మ మాట్లాడుతూ, మాతా శిశు సంరక్షణనే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 9 నుండి 23వ తేదీ వరకు పోషణ పక్వాడా కుక్వామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం, పిల్లలతో పెరుగుదల, పరిసరాల పరిశుభ్రత, యోగా మరియు మిల్లెట్స్ తృణధాన్యాలుపై అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, దువ్వూరు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు రూహనో బి, అయేషా, సునీత, ప్రసన్న కుమారి, చంద్రలీలావతి, రమాదేవి, తిరుమలదేవి, సుభద్రమ్మ, కవిత పాల్గొన్నారు. మార్చి నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 15 రోజుల పాటు పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని మనం సెంట్రల్ లెవెల్లో మొత్తం అన్ని అంగన్వాడీ సెంటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది చాపాడు ప్రాజెక్టు గుగురు సెంటర్ లో ఇక్కడ జరుపుతున్నాము పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని. ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమం వల్ల ఏంటంటే, తల్లులకు ఎక్కువ పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ఎలా ఏమి ఆహార పదార్థాలు తినిపించాలి, వాళ్ళకు శుభ్రమైన తిండి పరిశుభ్రంగా ఎట్లా ఉండాలి, హ్యాండ్ వాష్ చేసుకోవడం, వాళ్ళు జాగ్రత్తగా పిల్లలు ఎలా పోషకాహార లోపం లేకుండా పెంచడం అనేది అవగాహన కల్పిస్తూ, ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలనో అనే విషయాలన్నింటినీ ఈ 15 రోజుల్లో రోజు ఒక కార్యక్రమం పెడుతూ అంగన్వాడీ సెంటర్లలో తల్లులకు మీటింగ్ పెట్టి అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నమాట.